భారత దేశం ప్రపంచంలోనే పురాతన నాగరికత కలిగిన భూమి. దీని పశ్చిమ తీరాన సుమారు 65000 చదరపు కిలోమీటర్ల విస్తరించి ఉన్నది గుజరాత్‌లోని సౌరాష్ట్ర. ఒక వైపు మరుభూమి, ఇంకొక వైపు పచ్చదనం, మూడు వైపులా ఉన్నది అరేబియా మహాసముద్రం. ఈ క్షేత్రంలోనే స్థాపించబడి ఉన్నది ఒక ఐతిహాసిక నగరం ద్వారకా. గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే సంగమం దగ్గర ఏర్పడింది. చరిత్రని నమ్మకాన్ని కలిపి మనలో భక్తిని మేల్కొలిపే ఈ ద్వారక. ఇక్కడ ప్రజల సంఖ్య 50000 కంటే తక్కువ. ఈ నగరం ఒక్కొక్క కాలంలో ఎంతో మంది పాలకులను చూసింది. గుప్త వంశం నుండి మొదలుపెట్టి రాజపూత్ వంశం, మరాఠా వంశం, మొఘలులు, ఆంగ్లేయుల వరకు ఈ ద్వారక చరిత్రని మొట్టమొదట చెప్పగలిగినది గుజరాత్‌లోని భావనగరంలో దొరికిన 6వ శతాబ్దం నాటి తామ్ర పలకాలపై ఉన్న లిఖితాలు. భక్తులకి ఇది ఎంతో ప్రసిద్ధి చెందిన ఒక నగరం. భారతదేశంలోని 4 ధామాలలో ఒకటి, 7 అతి పవిత్రమైన నగరాలలో ఒకటి, 7 పురాణ క్షేత్రాలలో ఒకటి. హిందూ ధర్మ గ్రంథాల ప్రకారం ఈ 7 పుణ్యక్షేత్రాలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి. ఈ రోజుకి మనం దాని ప్రభావాన్ని గుర్తించొచ్చు. ముఖ్యంగా ద్వారకనైతే ఈ గ్రంథాలలో మోక్షద్వారంగా లిఖించబడినది. ఇదే శ్రీకృష్ణుడు వెలసిన క్షేత్రం, విష్ణు భగవానుడి 8వ అవతారం. కృష్ణునికి ఎన్నో పేర్లు, ఎన్నో రూపాలు ఉన్నాయి. ఆయన ప్రతి రూపం పూజనీయమే. ఆయన జన్మించినది మధురలోని ఒక కారాగృహంలో, కానీ ఆయన తండ్రి వసుదేవుడు ఆయనను తీసుకువెళ్ళింది గోకులానికి. అక్కడ ఆయన పశువుల్ని కాచేవారు, వెన్నని దొంగిలించేవారు, రాధాగోపికలతో రాసలీలలాడుతూ అక్కడే పెరిగారు. ఆ తరువాత ఆయన మామగారైన మధురకు చెందిన క్రూరరాజు కంసుడిని వధించారు. కంసుడి మామయ్య జరాసంధుడు ఎన్నోసార్లు మధురని ఆక్రమించిన కారణంగా ఆయన ప్రజలందరినీ తీసుకుని సౌరాష్ట్రకు వచ్చేశారు. అక్కడే ద్వారకను నిర్మించారు. మహాభారత యుద్ధంలో ఆయన అర్జునుడికి సారథిగాను, మార్గదర్శకుడిగాను ఉన్నారు. గీతాజ్ఞానం ద్వారా ప్రపంచానికి కర్మసిద్ధాంతాన్ని బోధించారు. కృష్ణుని ఈ కథ భారతదేశంలోని తూర్పు పడమరలని ఏకం చేస్తుంది. ద్వారకలోని శ్రీకృష్ణుడు మహాభారతానికి సంబంధించినవాడు. ఈ కృష్ణుడు మధురాన్ని వదిలేశాడన్నమాట. జరాసంధ ఎప్పుడైతే మధురాన్ని అంతం చేశాడో, అంటే 18 సార్లు దాని మీద ధ్వజమెత్తి నాశనం చేశాడు, అప్పుడు శ్రీకృష్ణుడు ఆయన నివాసాన్ని విడిచి పశ్చిమ దిక్కుకి అటువైపున ఒక ద్వీపంలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. అదే ద్వారక. ద్వారకను నిర్మించడానికి సముద్రుడు శ్రీకృష్ణుని భూమిని అడిగారని చెప్తుంటారు. ఆ తరువాత దేవతల వాస్తుశిల్పి అయిన విశ్వకర్మతో చెప్పి రాత్రికి రాత్రే నిర్మించారట. ఎంతో విశాలంగా కట్టబడిన ఈ స్వర్ణ నగరం వాస్తుకళకి ఒక గొప్ప ఉదాహరణగా ఉంది. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు ధర్మస్థాపన చేసినప్పుడు ఆయన్ని గాంధారి శపించడం జరిగింది. గాంధారి కౌరవులకు తల్లి. కౌరవులు అధర్ములని అందరూ అంటూ ఉంటారు. వాళ్ళని అంతం చేయడం మంచిదే, కాని శ్రీకృష్ణుడు తన బిడ్డల్ని చంపి చాలా అన్యాయం చేశాడని గాంధారి అనుకుంది. దాంతో వెంటనే శ్రీకృష్ణుణ్ణి శపించింది. నీ బిడ్డలు, మనవలు, మునిమనవలు చనిపోయిన స్థలం అంతరించిపోతుందని, ఆ ప్రదేశం మొత్తం సముద్రంలో కలిసిపోతుందంది. పురాణాల ప్రకారం గాంధారి శపించిన 36 సంవత్సరాల తరువాత అతి పెద్ద అలలు ద్వారకని కబళించి సముద్రంలో ముంచేసింది. హరివంశ పురాణం ప్రకారం ద్వారకానగర వినాశనానికి ముందే శ్రీకృష్ణుడు అక్కడ నుండి వెళ్లిపోయారు. తరువాత కొంతకాలానికి మృత్యులోకాన్ని వదిలి ఆయన నివాస స్థలమైన వైకుంఠానికి చేరుకున్నారు.